ప్రధానమంత్రి ఉన్నప్పుడు యువక ఏం చేస్తాడు? చాయిస్ ఏముంది, తోలు చేస్తారు. సో ఆ సభ విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని పార్టీల నాయకులు వచ్చి ఆ సభను అత్యంత విజయవంతం చేసి, మరి సభ అంటే ఎలా ఉంటుందరా, గ్రాఫిక్స్ పెద్దవాళ్ళారా అని చెప్పి మీరు తలదించుకొని సిగ్గుపడే రీతిలో ఆ సభ అత్యంత వైభవపేతంగా జరుగుతుందని చెప్పి విశ్వసిస్తూ చూద్దాం రాబోయే 24 లేదా 48 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారి కళ. నాకు సీటు రాకుండా చెయ్యాలి అన్న జగన్మోహన్ రెడ్డి అతని అనుచరుల కళ. అందుకే నేను కలగంటూ ఉంటాను, నేను కలగంటూ ఉంటానని చెప్పి ఈ మధ్యన పెద్ద పెద్ద ఫ్లెక్సీలమ్మా. కానీ ఇతను పడుకున్నట్లేదు, స్టిల్ పడుకున్నట్టు లేకుండా. మామూలుగా అసెంబ్లీలో కూడా పడుకుంటాడు కానీ పడుకున్నట్టు స్టిల్ లేకుండా అసెంబ్లీలో పడుకున్న స్టిల్ పెట్టి నాకు ఒక కళ ఉంది, నేను కలగంటానని చెప్పి పని ఉంటే బాగుండేది. చిక్కటి చిరునవ్వుతో ఉన్న ఫోటో పెట్టి నేను కలగంటాను, నేను కలగంటానని నేను అంటాడు. నాకైతే మొన్న చూశాను నేను విజయవాడలో ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు పెద్దది ఒక 30x70 ఏదో సైజు, నేను కలగంటానని చెప్పి ఊరికే ఒక సైడ్ మొహం వేసి నేను కలగంటానని రాశారు. అలాగా నువ్వే కలగంటావో మాకు తెలుసమ్మా, కానీ నాకు సీటు రాకుండా చేయాలి అన్న నీ కళ నిజం కాదు. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే అనవసరం అనుకో, కానీ నేను పార్లమెంట్లో ఖచ్చితంగా నువ్వేని కళలు కన్నా నీ కళలో ఎంతోమందికి బాక్సులు ఇచ్చి నువ్వు సక్సెస్ అయినట్టు నీ కళ వచ్చినా నీ కళ నిజం అవుతురా బాబు. నీ కళ కళలు చేయడానికి నాకున్న 50 లక్షల అభిమానులు ఉన్నారు అని చేత నీ కళ కళ్ళే అని చెప్పి చెబుతూ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎందుకంటే రేపు ఎల్లుండిలో చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి, రేపు ఎక్కువ మాట్లాడుకుందాం. ఇవాళకి మాట్లాడింది చాలు అని భావిస్తూ ఉంటానమ్మా జగన్. ఢిల్లీలో వాళ్ళని వెళ్ళిన